करोना गत कोन्नी नेलुलुगा अंदर की कंटी मेद कुनुकु लेकुंडा चेस्तुन खतरनाक वैरस ई वैरस एप्पुडु एवरि मेद एला दाड़ी चेस्तुंदो तेलियनी परिस्थिति अयिते विजयवाड़लो ओ 90 एळ्ळ बाम्म करोनानु जयिंची अंदर्नी अंदर्लोनु धैर्यानि निंपिंदि 90 एळ्ळ बाम्मे कादु 12 रोजुल पसिकंदु कूडा करोनानु जयिंचिंदि ఆమె పేరు సజ్జా సీతా మహాలక్ష్మి వయసు 95 సంవత్సరాలు కొద్దిగా నలతగా ఉందని చెప్పడంతో వెంటనే ఆమె కుమార్తెలు పరీక్షలు చేయించారు కరోనా అని తేలింది ఆమె ఇద్దరు మనవళ్ళు ఆంధ్ర ఆసుపత్రి వ్యవస్థాపకులైన డాక్టర్ రమణమూర్తి డాక్టర్ బివి రామారావు వెంటనే అమ్మమ్మను ఆంధ్ర ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్లో చేర్చారు ఆమె పరిస్థితిపై కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందారు 12 రోజుల పాటు అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత 13వ రోజు హాయిగా కూర్చొని పేపర్ చదువుతూ కనిపించింది మరోసారి పరీక్షలు చేస్తే నెగటివ్ వచ్చింది అయినప్పటికీ అబ్జర్వేషన్ లో ఉంచారు 95 ఏళ్ల వయసులోనూ యాక్టివ్ గా ఉండే బామ్మకు రోజుకో సినిమా చూడడం అలవాటు కోవిడ్ వచ్చిన వారు మనోధైర్యంతో ఉండాలని పొరుగున ఉన్న వారు కూడా న్యూనతా భావంతో చూడకూడదని వైద్యులు చెప్పారు అప్సెట్ కాకుండా ఉండాలి ఇలా కోవిడ్ వచ్చినా డిప్రెస్ కాకుండా ఉండాలంటే మిగతా వాళ్ళు కూడా మనం ఎంకరేజ్ చేయాలి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కానీ తర్వాత మిగతా అదర్ పబ్లిక్ అదర్ పీపుల్ కూడా కోవిడ్ వచ్చిందని వాళ్ళని దూరంగా పెట్టేసి వాళ్ళని దగ్గరికి రావద్దని చెప్పి అట్లా ఆ వివక్ష అనేది చూపించకూడదండి చూపించడం అనేది చాలా పెద్ద తప్పది సో వాళ్ళని ఎంకరేజ్ చేయండి వాళ్ళని ధైర్యం చెప్పండి వాళ్ళని డిప్రెస్ కాకుండా చూడండి సో అట్లా ఉంటే వాళ్ళు సైకలాజికల్గా కొంచెం వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ అది ఉంటే కనుక ఇంకా త్వరగా కూడా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు నగరంలోని ప్రముఖ రాజకీయ నాయకుడి మనవరాలికి కూడా కరోనా సోకింది కేవలం 12 రోజుల వయసున్న ఆ బేబీ కూడా ఆంధ్ర ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు ఆ బేబీ కూడా కరోనా నుంచి కోలుకుంది